హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్, మీ అందరు కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నాను. ఈరోజు వీడియోలో ముఖ్యంగా మనకి కొన్నిసార్లు హోమ్ థియేటర్ అనేది పూర్తిగా బర్న్ అయినప్పుడు, అంటే పూర్తిగా కొన్నిసార్లు మనకి స్మోక్ కూడా బయటికి రావడం జరుగుతుంది, అలాంటప్పుడు దాన్ని ఏ విధంగా మనం వన్ బై వన్ చెక్ చేసి రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు, ఇది ఒక జీపాస్ హోమ్ థియేటర్ అనమాట. అంటే ఇది పూర్తిగా 2.1 తో మనకి రావడం జరిగింది. అలాగే దీని యొక్క మోడల్ అనేది మీరు చూసినట్లయితే GMS 8403 మోడల్ అయితే మనకి రావడం జరిగింది. ఫ్రెండ్స్ దీంట్లో కంప్లైంట్ అనేది మనకి కస్టమర్ అయితే పూర్తిగా స్మోక్ అనేది వచ్చి ఆగిపోవడం జరిగింది, అదేవిధంగా డిస్ప్లే కూడా రావడం లేదు అయితే చెప్పడం జరిగింది. కొన్నిసార్లు మనకి హోమ్ థియేటర్ అనేది పూర్తిగా దాని యొక్క ట్రాన్స్ఫార్మర్ అనేది బర్న్ అయినప్పుడు కానీ లేదా ఇంటర్నల్గా ఫ్యూజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది, అలాంటప్పుడు ఫ్యూజ్ కూడా మనకి కొన్నిసార్లు పాడయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఆ విధంగా జరిగినప్పుడు కూడా మనకి హోమ్ థియేటర్ అనేది పూర్తిగా డెడ్ అయితే అవ్వడం జరుగుతుంది. మీరు చూడొచ్చు, ఇక్కడ మనకి 2.1 ఛానల్ హోమ్ థియేటర్ అనేది మీరు గమనించవచ్చు ఫ్రెండ్స్. అంటే పూర్తిగా దీంట్లో రెండు స్పీకర్స్ అనేవి బయటికి రావడం జరుగుతుంది, అలాగే మెయిన్ ఓఫర్ అనేది ఒకటి రావడం జరుగుతుంది. మనకి ఇలాంటి కంప్లైంట్లు అనేది చూసినట్లయితే ఎక్కువ శాతం వాటి యొక్క ఐసీలు అనేవి షార్ట్ అయినప్పుడు కొన్నిసార్లు దాని యొక్క ట్రాన్స్ఫార్మర్ అనేది పాడవడం జరుగుతుంది, అలా కాకుండా కొన్నిసార్లు ఫ్యూజ్ అనేది పాడైనప్పుడు కూడా మనకి ఇలాంటి కంప్లైంట్ అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు ఒకసారి దీన్ని ఓపెన్ చేసి దీన్ని రిపేర్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్. దీని అయితే పూర్తిగా ఓపెన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఒకసారి దీని యొక్క బ్యాక్ కవర్ అనేది ఒకసారి ఓపెన్ చేసి మనం చూద్దాం ఫ్రెండ్స్. వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి, అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయినా మొదటిసారిగా చూస్తున్నా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఒకసారి ఈ విధంగా మనం ఓపెన్ చేసి చూసినట్లయితే దీని యొక్క ట్రాన్స్ఫార్మర్ అనేది పూర్తిగా మనకి లిక్విడ్లా మనకి బర్న్ అవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. మీరు చూడొచ్చు, పూర్తిగా లిక్విడ్ అనేది దీని నుండి బయటికి రావడం జరిగింది. అంతేకాకుండా దీంట్లో మనకి డ్యూయల్ సప్లై అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అంటే మనకి బోర్డు కోసం ఒక సప్లై, అలాగే డిస్ప్లే కోసం ఒక సప్లై అనేది ఇవ్వడం జరిగింది. అంటే ఇది పూర్తిగా రెండు సప్లైస్ అనేవి మనకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఒకసారి దీని యొక్క సాకెట్స్ అన్నీ మనం ఓపెన్ చేసినట్లయితే, అంటే పిన్లన్నీ ఓపెన్ చేసినట్లయితే, ఇది పూర్తిగా బయటకు వచ్చినట్లయితే మనం ఈజీగా దీన్ని మనం గమనించవచ్చు. మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, ఇప్పుడు పూర్తిగా దాని యొక్క కనెక్టర్లు అన్నీ ఓపెన్ చేయడం జరిగింది. మీరు చూడొచ్చు పూర్తిగా దీని యొక్క ట్రాన్స్ఫార్మర్ అనేది బర్న్ అయితే అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సాధారణంగా ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్ కంప్లైంట్ అనేది హై వోల్టేజ్ ఇచ్చినప్పుడు కానీ లేదా కొన్నిసార్లు మనకి పవర్ సప్లైలో ఉండే డయోడ్స్ అనేవి పూర్తిగా షార్ట్ అయినప్పుడు, కొన్నిసార్లు ఫ్యూజ్ అనేది మనకి ఓపెన్ అవ్వకపోయినట్లయితే ఈ విధంగా ట్రాన్స్ఫార్మర్ అనేది పూర్తిగా బర్న్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అలా కాకుండా కొన్నిసార్లు మనకి ఐసీలు కూడా ఒకేసారి రెండు ఐసీలు అనేవి లేదా మూడు ఐసీలు అనేవి కాలిపోయినప్పుడు, అంటే పూర్తిగా షార్ట్ అయినప్పుడు కూడా మనకి ఫ్యూజ్ అనేది ఓపెన్ అయినట్లయితే ఖచ్చితంగా డయోడ్స్ అన్ని మనకి బర్న్ అవుతూ అదేవిధంగా ట్రాన్స్ఫార్మర్ కూడా బర్న్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మీరు పగిలిపోవడం అయితే జరిగింది. మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, మనకి పూర్తిగా మూడు ఐసీలు కూడా పగిలిపోవడం జరిగింది. అంటే మనకి ఐసీలు అనేవి షార్ట్ అవడం వల్ల తర్వాత మనకి డయోడ్స్ అనేవి షార్ట్ అవడం జరిగింది. ఆ విధంగా డయోడ్స్ అనేవి షార్ట్ అయిన వెంటనే మనకి ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్ అనేది కూడా పూర్తిగా బర్న్ అయితే అవ్వడం జరిగింది. మీరు చూడొచ్చు మనకి దీంట్లో మొత్తం ఒక సప్లైకి 4 డయోడ్స్, అదేవిధంగా రెండో సప్లైకి 4 డయోడ్స్ అనేవి మనకి ఇవ్వడం జరిగింది. మొత్తం 8 డయోడ్స్తో రెండు సప్లైలు అనేవి అవుట్పుట్ అయితే అవడం జరిగింది. దీంట్లో మనకి ఫ్యూజ్ క్యారియర్ కూడా ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఈ యొక్క ఫ్యూజ్ క్యారియర్ ఓపెన్ చేసినట్లయితే మనకి మీరు చూడొచ్చు దీని యొక్క ఫ్యూజ్ కూడా మనకి పూర్తిగా ట్రాన్స్ఫార్మర్ అనేది బర్న్ అయిన తర్వాత ఓపెన్ కూడా అవడం జరిగింది. ఇప్పుడు దీన్ని 1x1 మనం చెక్ చేసి ఈ యొక్క డ్యూయల్ సప్లై ట్రాన్స్ఫార్మర్ ప్లేస్లో మనం సింగిల్ సప్లై ట్రాన్స్ఫార్మర్ సప్లై అనేది కనెక్ట్ చేసి ఏ విధంగా దీన్ని రన్ చేసుకోవాలి, అదేవిధంగా ఎలా మనం రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఈ యొక్క డయోడ్స్, అదేవిధంగా పూర్తి ఈ యొక్క ఐసీల్ని పూర్తిగా ట్రాన్స్ఫార్మర్ని కూడా ఓపెన్ చేసి ఒకసారి చూద్దాం. అదేవిధంగా దీంట్లో ఉన్న సప్లై అనేది మనం ఒకసారి గమనించినట్లయితే దీంట్లో రెండు సప్లైస్ అనేవి రావడం జరిగింది ఫ్రెండ్స్. ఒకటి వచ్చి మనకి 12 వోల్ట్స్, 1.5 అనేది రావడం, అంటే రెండు 12 వోల్ట్స్, అంటే 12 1.5 ఆంపియర్తో ఒక సప్లై అనేది రావడం జరిగింది. అలాగే 10 వోల్ట్స్ 0.5 ఆంపియర్తో ఒక సప్లై అనేది రావడం జరిగింది. అంటే మనకి ఫ్రంట్ డిస్ప్లే అనేది ఇవ్వడం జరిగింది. ఈ యొక్క డిస్ప్లే అనేది మనకి పనిచేయడానికి 10 వోల్ట్ 0.5 ఆంపియర్ అనేది ఖచ్చితంగా అవసరమైతే ఉంటుంది. ముందుగా దీని యొక్క ఐసీలు, అదేవిధంగా దీని యొక్క డయోడ్స్ మొత్తాన్ని, అదేవిధంగా దీని యొక్క ట్రాన్స్ఫార్మర్ కూడా పూర్తిగా ఓపెన్ చేసిన తర్వాత మనం కొత్త ట్రాన్స్ఫార్మర్, అదేవిధంగా డయోడ్ దాంతోపాటు ఐసీలు కూడా చేంజ్ చేసి ఏ విధంగా రిపేర్ చేయాలో చూద్దాం. సో ఫ్రెండ్స్ ఇప్పుడు దీని ప్లేస్లో మొత్తం 3 ఐసీలు అనేవి తీసుకోవడం జరిగింది. ఈ యొక్క నెంబర్ వచ్చి మనకి D2030A అనేది తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. మీరు గమనించవచ్చు ఈ విధంగా 3 ఐసీలు అనేవి తీసుకోవడం జరిగింది.
అలాగే మనకి దీంతోపాటు ఒక ఫ్యూజ్ కూడా తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. మీరు చూడొచ్చు మనకి కొత్త ఫ్యూజ్ అనేది 2 ఆంపియర్ కానీ లేదా 3 ఆంపియర్ అనేది మనం యూజ్ చేసినట్లయితే సరిపోతుంది. అలాగే దాంతోపాటు ఇక్కడ డయోడ్స్ అనేవి మనకి సిట్టింగ్ చేయడానికి పూర్తిగా బోర్డు అనేది పాడైతే అవడం జరిగింది. అందువల్ల నేను ఒక ఫ్రిడ్జ్ రెక్టిఫైయర్ అనేది తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. మీరు చూడొచ్చు నేను ఒక సెట్లో దీన్ని ఓపెన్ చేసి తీసుకోవడం జరిగింది. దీంట్లో మనకి 4 పాయింట్స్ అనేవి రావడం జరిగింది. ఒకటి మైనస్, ప్లస్, అలాగే మధ్యన ఉన్న 2 పాయింట్స్ అనేవి మనకి ఏసీ అనమాట. ఈ విధంగా దీన్ని ఇక్కడ బిగించుకున్నట్లయితే మనకి హోల్ అనేది ఇవ్వడం జరిగింది. దాంట్లో బిగించుకున్నట్లయితే మనం దీన్ని సులువుగా సిట్టింగ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా దీని నుండి మనకి మంచి యాంపియర్ కూడా రావడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ అనేది నేనైతే 12012 2 ఆంపియర్ అయితే తీసుకోవడం జరిగింది. అంటే మనకి 0.5 ఆంపియర్ అనేది అడిషనల్గా తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లో యొక్క కనెక్షన్స్ అనేవి ఏ విధంగా ఇవ్వాలో చూద్దాం. మనం మెయిన్ బ్రిడ్జ్ రెక్టిఫైయర్ అనేది కనెక్ట్ చేసుకుని తర్వాత దాని నుండి ఒక డయోడ్ సహాయంతో మిగతా 10 వోల్ట్స్కు సప్లై అనేది మనం బైపాస్ అనేది చేసుకున్నట్లయితే హోమ్ థియేటర్ అనేది మళ్ళీ యథావిధిగా చక్కగా పనిచేయడం అయితే జరుగుతుంది. ఇప్పుడు వీటి యొక్క కనెక్షన్లు అనేవి ఎలా ఇవ్వాలో చూద్దాం. మీరు చూడొచ్చు ఈ విధంగా ట్రాన్స్ఫార్మర్ మనం గమనించినట్లయితే దీంట్లో మనకి బ్లూ, వైట్, బ్లూ అనేది ఇటువైపు మీరు గమనించవచ్చు. అంటే మనకి పూర్తిగా ఇటుండి 12012 AC సప్లై అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా రెడ్ వైర్స్ అనేవి పూర్తిగా 220 వోల్ట్స్ ఏసీ ఇన్పుట్కు మనకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వీటిని అన్నింటినీ ఒకసారి సిట్టింగ్ చేసి వీటి యొక్క కనెక్షన్స్ అనేవి ఎలా ఇవ్వాలో ఇప్పుడు చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు పూర్తిగా నేనైతే దీనికి కరెక్ట్గా సిట్టింగ్ చేసి బిగించడం అయితే జరిగింది. మీరు ఒకసారి వీటి యొక్క కనెక్షన్స్ అనేవి మీరు గమనించవచ్చు ఫ్రెండ్స్. ముందుగా మనకి ట్రాన్స్ఫార్మ్ ఇన్పుట్లో చూసినట్లయితే ఈ యొక్క రెడ్ కలర్కు 220 వోల్ట్స్ ఇన్పుట్ అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఫ్యూజ్ క్యారియర్ అనేది కరెక్ట్గా సిట్టింగ్ చేసి దాని ప్లేస్లో ఫ్యూజ్ కూడా ఇన్స్టాల్ అయితే చేయడం జరిగింది. అలాగే అవుట్పుట్ అనేది మీరు గమనించవచ్చు మనకి బ్లూ, అదేవిధంగా వైట్, బ్లూ అనేది పూర్తిగా 12 వోల్ట్ అవుట్పుట్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. దీంట్లో ఫ్యూజ్ క్యారియర్లో ఫ్యూజ్ కూడా వేయడం అయితే జరిగింది. అంటే పూర్తిగా మనకి ఇన్పుట్ 220 వోల్ట్స్ సప్లై అనేది కరెక్ట్గా రావడం జరిగింది. అలాగే ఇటువైపు మీరు చూడొచ్చు మనకి పూర్తిగా బ్రిడ్జ్ రెక్టిఫైయర్కు ఈ విధంగా ఒక నట్ బోల్ట్ అనేది వేసి సిట్టింగ్ చేయడం జరిగింది. అలాగే దీని యొక్క సెంటర్లో మనకి ఏసీ సప్లై అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అంటే పూర్తిగా 12012 నుండి మనకి 2 బ్లూ వైర్స్ అనేవి రావడం జరిగింది. ఈ యొక్క బ్లూ వైర్ అనేది పూర్తిగా ఏసీ సప్లైకు కనెక్ట్ చేయడం జరిగింది. అలాగే వైట్ అనేది మనకి 0 వోల్ట్స్ అనమాట. ఈ యొక్క 0 అనేది మెయిన్ బోర్డు గ్రౌండ్కు కలపడం అయితే జరిగింది. అంటే ఇప్పుడు పూర్తిగా మనకి +12 వోల్ట్, అదేవిధంగా -12 వోల్ట్స్ అనేవి రావడం జరుగుతుంది. అలాగే గ్రౌండ్ అనేది పూర్తిగా మనకి వైట్ ఇన్పుట్ ద్వారా రావడం జరిగింది ఫ్రెండ్స్. మీరు చూడొచ్చు ఈ విధంగా మనకి ఈ యొక్క బ్లాక్ వైర్ అనేది -12 వోల్ట్స్, అలాగే ప్లస్ అనేది అంటే రెడ్ వైర్ అనేది పూర్తిగా +12 వోల్ట్స్, దాంతోపాటు మనకి వైట్ అనేది గ్రౌండ్ అనమాట. అంటే పూర్తిగా మనకి 12 ఛానల్ సప్లై అనేది ఈ యొక్క బ్రిడ్జ్ రెక్టిఫైయర్ నుండి మనకి రావడం జరిగింది. అదేవిధంగా మనకి యొక్క డిస్ప్లే కోసం ఖచ్చితంగా మనకి 10 వోల్ట్ 0.5 ఆంపియర్ అనేది ఖచ్చితంగా అవసరమైతే ఉంటుంది ఫ్రెండ్స్. దానికోసం మనం ఒక 4007 డయోడ్ అనేది వేసుకున్నట్లయితే పూర్తిగా మనకి ఈ యొక్క 12 వోల్ట్ నుండి పూర్తిగా మనకి 10 వోల్ట్స్కు మనకి అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది. ఈ యొక్క అవుట్పుట్ నుండి మనకి కావాల్సిన డిస్ప్లేకు వోల్టేజ్ అనేది వెళ్ళడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ముందుగా మనకి కరెక్ట్గా ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్ నుండి ఎంత వోల్టేజ్ అనేది వస్తుందో ఒకసారి చెక్ చేసి అయితే చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు కరెక్ట్గా ఇక్కడికి మనకి గ్రౌండ్ 19 వోల్ట్స్, అలాగే గ్రౌండ్ +19 వోల్ట్స్ అనేవి రావడం జరుగుతుంది. ఈ యొక్క ప్లస్ నుండి మనకి డిస్ప్లేకు ఒక 4007 డయోడ్స్ అనేది వేసుకున్నట్లయితే మనకు పూర్తిగా డిస్ప్లేకి కావాల్సిన వోల్టేజ్ అనేది జనరేట్ అయితే అవడం జరుగుతుంది. ఇప్పుడు ఒకసారి ఈ యొక్క డయోడ్ అనేది ఒకసారి కనెక్ట్ చేసి చెక్ చేసి అయితే చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నుండి ప్లస్కు కరెక్ట్గా అంటే మనకి +19 వోల్ట్కు పూర్తిగా మనకి డయోడ్ అనేది కలుపుకోవడం జరిగింది. అలాగే అవుట్పుట్ ఈ యొక్క డిస్ప్లే సప్లైకు మనకి కరెక్ట్గా డయోడ్ అనేది కలుపుకోవడం అయితే జరిగింది. ఒకసారి పవర్ అనేది ఆన్ చేసి మనకి డిస్ప్లేకు వోల్టేజ్ అనేది ఎంత వస్తుందో ఒకసారి చెక్ చేసి అయితే చూద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనకి కరెక్ట్గా ఇక్కడకు మనకి 5 వోల్టేజ్ అనేది కరెక్ట్గా జనరేట్ అయితే అవడం జరిగింది. మీరు చూడొచ్చు మనకి
మెయిన్ సబ్ ఆఫర్కు అదేవిధంగా మెయిన్ ఐసీలకు కావాల్సింది మనకి సుమారు 18 వోల్ట్స్ లేదా 19 వోల్ట్స్ అనేది రావడం జరుగుతుంది. అలాగే మనకి డిస్ప్లేకు 5 వోల్ట్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ యొక్క డయోడ్ వరకు మనకి 18 వోల్ట్స్ రావడం జరుగుతుంది. అలాగే అక్కడ నుండి పూర్తిగా 5 వోల్ట్ రెగ్యులేటర్ ద్వారా మన డిస్ప్లేకు సప్లై అనేది జనరేట్ అయితే అవడం జరిగింది. ఇప్పుడు వీటి యొక్క కనెక్షన్స్ అన్నీ ఒకసారి కలిపి ఆన్ చేసి అయితే చూద్దాం, మనకి కరెక్ట్గా డిస్ప్లే అనేది వస్తుందా లేదా అనేది మనం గమనించవచ్చు. అంతేకాకుండా సౌండ్ కూడా మనకి పెర్ఫెక్ట్గా వస్తుందా లేదా అనేది ఒకసారి మనం గమనించవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా పవర్ అనేది ఇచ్చేటప్పుడు కరెక్ట్గా సెట్ అనేది అంటే హోమ్ థియేటర్ అనేది ఆన్ అయితే అవడం జరిగింది. అలాగే మనకి ఇప్పుడు ఒకసారి స్టాండ్ బై మోడ్ అనేది రిలీజ్ చేసిన వెంటనే మీరు చూడొచ్చు ఆక్స్ 20లో మనం గమనించవచ్చు, అంటే పూర్తిగా మనకి బ్లూటూత్ 20 సౌండ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఒకసారి దీనికి పూర్తిగా బ్లూటూత్ అనేది కనెక్ట్ చేసి చెక్ చేసి అయితే చూద్దాం, మనకి కరెక్ట్గా డిస్ప్లే అనేది వస్తుందా లేదా అదేవిధంగా సౌండ్ అనేది కూడా వస్తుందా లేదా అనేది మనం గమనించవచ్చు. మీరు చూడవచ్చు ఫ్రెండ్స్ మన బ్లూటూత్ అలాగే మెమరీ కార్డ్ దాన్ని చూపించడం అయితే జరుగుతుంది. అలాగే ఫ్రంట్ స్పీకర్స్ అనేవి కూడా మనకి వాల్యూమ్ అనేది పెంచి తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా మనకి ఏం కూడా రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి దీన్ని మోడ్ అనేది బ్లూటూత్కి చేంజ్ చేసి ఒకసారి మనం చెక్ చేసి అయితే చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఆక్స్లో పెట్టి మనం వాల్యూమ్ అనేది ఫుల్గా పెట్టి ఒకసారి చూసినట్లయితే మనకి హమ్మింగ్ అనేది ఇన్పుట్లో రావడం జరుగుతుంది, అంటే ఓఫర్ హమ్మింగ్ అనేది రావడం జరుగుతుంది. అంటే పూర్తిగా మనకి ఇన్పుట్ అనేది పనిచేయడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఒకసారి దీన్ని బ్లూటూత్ కనెక్ట్ చేసి ఒకసారి చెక్ చేసి అయితే చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ప్లే అనేది అవడం జరిగింది. అదేవిధంగా సౌండ్ కూడా కరెక్ట్గా రావడం జరుగుతుంది. మీరు గమనించవచ్చు పూర్తిగా మనకి వాల్యూమ్ అనేది పెట్టేటప్పుడు మనకి చేంజింగ్ కూడా అవడం జరుగుతుంది. అదేవిధంగా సౌండ్ కూడా రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే మిగతా స్పీకర్స్ అనేవి కూడా ఒకసారి చెక్ చేసి చూద్దాం, మనకి కరెక్ట్గా అవుట్పుట్ అనేది వస్తుందా లేదా అనేది మనం గమనించవచ్చు. సో ఫ్రెండ్స్, మనకు పూర్తిగా సౌండింగ్ అనేది రావడం జరిగింది. అలాగే మన డిస్ప్లే కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా మనకి రావడం అయితే జరిగింది. ఇలాంటి ప్రాబ్లం అనేది మనకి హోమ్ థియేటర్లో వచ్చినప్పుడు ముందుగా సప్లై అనేది మనం చూసుకున్నట్లయితే, కొన్నిసార్లు డ్యువల్ ఛానల్ సప్లై అయితే రావడం జరుగుతుంది. అలాంటప్పుడు మనకి ట్రాన్స్ఫార్మర్ అనేది అందుబాటులో లేనప్పుడు ఈ విధంగా సింగిల్ సప్లై ట్రాన్స్ఫార్మర్ అనేది బిగించి మనం పవర్ అనేది బైపాస్ చేసుకున్నట్లయితే మళ్ళీ హోమ్ థియేటర్ అనేది కరెక్ట్గా పనిచేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.